రాజన్న శిశిల జిల్లా ముస్తాఫాద్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోత్కల్లో మండల వైద్యాధికారి డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జనగామ శరత్రావు జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు హాజరయ్యారు. ప్లస్ 60 సంవత్సరాల లోపైన వాళ్ళైనా కానీ బీపీ షుగర్ టీబీ ఇట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్లో ఫ్రీగా 2 కాటన్ మాస్క్ యాక్చువల్లీ ఇది మనము కుట్టించినాం మన శిశిలనే కుట్టించినాం హెచ్ఎస్జీ గ్రూప్స్ కను కుట్టించినాం దాదాపు 71,712 మంది బెనిఫిషరీస్ ఉన్నారు మన జిల్లాలో అందరికీ 200 మాస్కులు 143,000 మాస్కులు కుట్టించడం జరిగింది దానికి గవర్నమెంట్లో స్పాన్సర్ చేసి మనకు అందరికి ఎలిజిబుల్ రాష్ట్రంలో మొత్తం అందరికీ మన మన జిల్లాకు 71,000 ఉంటే రాష్ట్రంలో మొత్తం అందరికీ కొన్ని మనం ఇచ్చాం కొన్ని ఇంకోళ్ళు ఇస్తున్నారు ఓకే సార్ ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి దాన్ని కలిసి జీవించాలి అది పోయేటట్లేదు మనలో అదొక భాగం అయిపోయింది కాబట్టి మనది మనం దూరంగా ఉండాలి ఇంపార్టెంట్ అనేది ప్రభుత్వం చెప్తుంది అధికారులు చెప్తున్నారు అందరు చెప్తుంది కానీ దీన్ని కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకుపోయే అవకాశం అంటే మనం కూడా విలేజ్లలో ఒక ఎటువంటి రోగం అది ఏ విధంగా విజృంభిస్తుంది మరి దాన్ని ఎట్లా నిరోధించాలి నిరోధించాలంటే జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ కూడా విలేజ్లలో చెప్పవలసిన అవసరం ఉంది కూడా తప్పనిసరి వాడుకోవాలి ఒకవేళ వాడుకోకుంటే ఏంటిది అనేది కఠినమైన నిర్ణయాలు కూడా గ్రామ లెవెల్లో ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే అవి పనిచేస్తే కొద్ది రోజులు మనకు పెద్దవారికి అలాగనే ఇందాక పెద్దలు డాక్టర్ గారు చెప్పినట్టు వారికి ఏమైనా దీర్ఘకాలికమైన వ్యాధి ఉన్నటువంటి వారికి కూడా మనం ఒక అవేర్నెస్ కల్పించి వారి ఆరోగ్యం బాగుపోయేటట్టు చూసుకొని వారికి మాస్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ పంపించే మాస్కులను మన యొక్క హాస్పిటల్లో పంపిణీ చేయడం జరుగుతుంది కార్యక్రమం చిన్నదే అయినా డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఇట్లా మాస్కులు పంచడం సార్ మీరు అండి అంటే సరే సార్ నిన్న వైద్యాధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ రాజ్ మన్మోహన్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి స్వాగతం చెప్పుకుంటూ నమస్కారం చెప్పుకుంటూ అలాగనే వారు మొదటిసారిగా అంటే మేము ఈ మీటింగ్ తోటి బయట ఉండి కష్టపడుతున్న ఈ యొక్క మొత్తం మెడికల్ సిబ్బంది ముఖ్యంగా ఆశా వర్కర్లు గ్రామాల్లో ఏఎన్ఎంలు అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం అనేక రకమైన కార్యక్రమాలు టీవీలు చెప్తున్న ఇవాళ అన్నీ కూడా పేపర్లలో వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించుకుంటూ ప్రజల ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలని చెప్తారు కాబట్టి ఇందులో ఒకటే స్వీయ నియంత్రణ మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అది మనం ఆ కరోనా అనేది అరికడతలేము అంటే మనం ఎక్కువ డాక్టర్లు లేకుంటే రాజకీయ నాయకులు కాదు మనం ప్రజలకు చెప్పగలిగింది ఏంటంటే ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గత ఫస్టే ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షణ స్వీయ నిర్బంధం అంటే ఇప్పుడు రోజు లాక్డౌన్ అయిపోయింది సరే మన మండలం జనాభా 40,000 అయినప్పటికీ కూడా కొద్ది అవేర్నెస్ రావాలని 10,000 మాస్కులు కొట్టించి కూడా మా గౌరవ ఈ అందరికీ ఈ ప్రాంతానికి ముఖ్యమైన నాయకుడు అందరికి ఆరాధ్య దైవం కేటీఆర్ గారు ఫోటో పెట్టించి అందరికీ కూడా పంచడం జరిగింది అందుకు మాస్క్ ధరించాలి ప్రభుత్వం కూడా నిబంధనలు పెడుతుంది మాస్క్ లేకుంటే ఫైన్ ఇస్తామంటే ఏదో పబ్లిక్ దగ్గర ఫైన్ తీసుకోవాలని కాదు అంటే భయం ఉండాలని రోడ్డు మీదకి వస్తే మాస్క్ పెట్టుకొని రావాలని ఏఎన్ఎంలు అయితే కష్టపడుతున్నారు అన్ని ఇప్పటికి కూడా మీరు ఉన్న మాస్కులను ఊర్లలో 70 సంవత్సరాలు దాటిన వారికి కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇచ్చి దయచేసి వాళ్ళకి ఒకటే కోరాలి చేయాలని మా ఆలోచన అంతే లేకుంటే ఇప్పుడు మన మాస్క్ చాలా మంది మీరు చూడండి వాళ్ళు ఎవరు గుడ్డలు కట్టుకొని వచ్చారు దస్తులు కట్టుకొని వచ్చారు టవల్లు కట్టుకొని వచ్చారు సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మాస్కులు వాడుకోవాలని కోరుకుంటున్నా ఈ వేదిక కూడా ఎందుకు ఏర్పాటు చేయడం అంటే మీ ద్వారా కూడా ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాలి ఇది మీకోసమే ఇచ్చిన మాస్కులు మీరే కట్టుకోవాలి రెండు ఇచ్చిన ఎందుకంటే ఇవాళ ఒకటి వాడుకొని ఉతుక్కొని మళ్ళీ రేపు ఒకటి ఫ్రెష్గా వాడుకోవడానికి సో కాబట్టి వీళ్ళు హై రిస్క్ గ్రూప్ కాబట్టి ఖచ్చితంగా